Good morning, Vestigians. Welcome to our channel, Better Life in Vestige. This video, we will share Vestige rice bran oil with the result of Vestige rice bran oil. That's what we will do. You are using this oil for the first time? Yes, sir. What result of this oil? What do you observe in the oil? అలాంటి కల్లి అలాంటి పడతల చాలా బాగుంది అసలు మీరు దీన్ని ఎందుకు వాడడం మొదలు పెట్టారు నా గుండె ప్రాబ్లం ఉందని ఇచ్చాడు మా మామ ఆహా హార్ట్ ప్రాబ్లం ఉందని నాన్న ఇచ్చాడు అప్పుడు మట్టి వాడుతున్నాను సంవత్సరం మట్టి మీకు ఇప్పుడు ఎలా ఉంది ఇది వాడుతున్న కాలం బాగుంది ఆరోగ్యం బాగుంది దీంతో ఏమేం వంటలు చేస్తున్నారు దీంతో గార్లిక్ చేస్తాం పూర్ణాలు చేస్తాం చక్కిడేలు వండుతాం సజ్జికాయలు చేస్తాం అంటే కూరల్లో వాడుతున్నారా మరి ఆ కూరలో డైలీ వాడతాం డైలీ వాడతాం ఇంకా ఇంకా పచ్చళ్ళు కూడా వాడతామండి పచ్చళ్ళలో ఏమేం పచ్చళ్ళు వాడుతున్నారు మీరు వంకాయ మామిడికాయ ఉసిరికాయ ఆవకాయ మరి నిల్వ పచ్చళ్ళు అన్ని పడుతున్నారు కదా నిల్వ ఉంటున్నాయి అవి బాగా నిల్వ ఉంటున్నాయి అమ్మ ఇప్పుడు మీరు పట్టిన పచ్చళ్ళు ఏదైనా చూపిస్తారా వంకాయ పచ్చళ్ళు పెట్టాను చూపిస్తాం ఎన్ని రోజులు అయిందండి ఇది పట్టి రెండు రోజులు అయింది రెండు రోజులు అయింది అంత ముందు ఎప్పుడైనా పట్టారా పచ్చళ్ళు పట్టాం అంత ముందు మామిడికాయ పచ్చళ్ళు పట్టాం ఆహా వంకాయ వేసాం బాగుందా ఉసిరికాయ వేసాం బాగుందా ఇది రెండు రోజులు వంకాయ వేసాం నిల్వ ఉంటున్నాయి మరి పచ్చళ్ళు ఉంటాయి అమ్మ బాగుంటాయి నిల్వలు ఉంటాయి సంవత్సరం టేస్ట్ ఎలా ఉంది బయట పచ్చళ్ళు తింటే దగ్గు అలా వస్తుంది కదా దీనికి అలా వస్తుందా రాదు దగ్గు జలుబు అలాంటి ఆయాసం జిడ్డుదనం జిడ్డుగా ఉండటం అయ్యి ఉండవు ఇది బాగుంటుంది పచ్చళ్ళు మంచి అరుగుదల అవుతుంది అరుగుదల అవుతుంది గ్యాస్ గీస్ అయి రావు గ్యాస్ రాదు బాగుంటుంది పచ్చడి ఆయిల్ ఇప్పుడు బయట ఆయిల్తో మీరు పచ్చడి పెడితే ఎంత ఆయిల్ పడుతుంది దీనికి ఎంత పడుతుంది ఆయిల్ అయితే కేజీ బావు పడుతా కేజీకి మొక్కలు కేజీ బావు పడుతుంది కేజీ బావు పడితే కేజీ పచ్చడి అలాంటిది ఇది 3.5 కిలోలు పట్టింది అమ్మ అది ఆహా 6 లీటర్ వరకు తగ్గింది దానివల్ల వరకు తగ్గింది దీనివల్ల ఆయిల్ కూడా ఆదా అవుతుంది అంటారు ఆయిల్ కూడా ఆదా అవుతుంది జిడ్డు ఉండదు మరి ఇప్పుడు బయట వేరుశనగ వాటితో పట్టినప్పుడు కొన్ని రోజులకి టేస్ట్ మారిపోయేది కదా పచ్చడి నల్లబడేది దీనికి అలా మారుతుందా ఎట్లా మారుతుంది నీట్గా ఉంటుంది పచ్చడి నీట్గా ఉంటుంది మీరు రోజు కూరలో వేస్తున్నాను అంటున్నారు కదా అయితే బయట ఆయిల్ ఎంత పడుతుంది ఇది ఎలా పడుతుంది బయట ఆయిల్ అయితే 50 50 అట్లా పట్టే ఇది 50 కూడా పట్టదు తక్కువ పడుతుంది కూరక డైలీ కూరక మనక ఇప్పుడు సపోజ్ 1 కేజీ పోస్తామనుకో ఒక అర్ధ చివరి పప్పుకి 50 గ్రాములు 100 గ్రాములు పడుతుంది అంతే అదైతే 200 గ్రాములు 250 పడేది అసలు ఇది తక్కువ పడుతుందా తక్కువ పెడుతుందా జిడ్డు జిడ్డుగా ఉండదు మనకు చాలా బాగుంటాయి తింటాకి బాగుంటాయి గ్యాస్ ఉండదు బాగుంటాయి అది చాలా బాగుంటుంది నేను వంట చేసినప్పుడు ఇప్పుడు జనరల్గా బయటది అయితే మనకి గ్యాస్ పొయ్యిల మీద జిడ్డు కట్టుకున్నట్టుగా అయ్యింది కదా దీనికి కూడా అంతే అవుతుందా దీనికి అట్టా ఉండదు దీని బాటర్ నీట్గా ఉంటుంది పొయ్యి నీట్గా ఉంటుంది మనకు అట్టా జిడ్డు జిడ్డుగా ఓకే నల్లగా ఉంటాం అవన్నీ ఉండవు బాగా తేటకు బాగుంటుంది చాలా బాగుంటుంది అది ఇదండి చూసారు కదా రైస్ బ్రాన్ ఆయిల్ గురించి నాగేశ్వరమ్మ గారు ఏం చెప్తున్నారు దీన్ని బట్టి మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది చాలామందికి అపోహలు ఉన్నాయండి పచ్చళ్ళు పట్టకూడదు లేదంటే పిండి వంటలు వండకూడదు అని చెప్పి ప్రతిదీ వండుకోవచ్చు మన రైస్ బ్రాన్ ఆయిల్తో ప్రతిదీ ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి మన రైస్ బ్రాన్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి విష్ యూ వెల్త్